Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో జగన్ ధీమా ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్నీ తమ ఓటు బ్యాంకును పటిష్టపరచుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్రధానంగా వైసీపీ బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. గత ఎన్నికలలో వైసీపీ పట్ల కొంత సానుకూలతను బీసీలు ప్రదర్శించారు. అందుకే జగన్కు భారీ స్థాయి ఓటింగ్ స్థానాలు లభించాయి. కాపులు కూడా ఎక్కువ శాతం వైసీపీ వైపు మొగ్గు చూపారు. అయితే ఈసారి కాపు ఓట్లు వైసీపీకి రావడం కష్టమే. అది గుర్తించి తొలి నుంచి జగన్ బీసీల వైపు మొగ్గు చూపుతున్నారు. పదవుల నుంచి అన్ని స్థాయిల్లో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు తమ వైపు ఉంటారన్న ధీమాతో ఉన్న జగన్ బీసీ ఓటు బ్యాంకును సాలిడ్గా సొంతం చేసుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే ఎన్నికలలోనూ లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీసీలు కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. ఎన్టీఆర్ నాటి నుంచి మొన్నటి వరకు బీసీలు టీడీపీని సైకిల్ పార్టీని తమ సొంతంగా భావించారు. కానీ చంద్రబాబు కన్నా జగన్ తమకెక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో సైకిల్ పార్టీకి బీసీలు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ బీసీలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ తమకేం చేశారన్న ప్రశ్నలు బీసీల నుంచి వినిపిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్లకు కనీసం నిధులు లేవని, కేవలం పదవులతో భర్తీ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. బీసీలకు అందరితో పాటు అందే సంక్షేమ పథకాలు మినహా కొందరు పార్టీ నేతలకే రాజకీయ పదవులు దక్కుతున్నాయన్నది వారిలో నెలకొన్న భావన. ఇటీవల రాజ్యసభ స్థానం తెలంగాణకు చెందిన నేత ఆర్ కృష్ణయ్యకు ఇవ్వడం కూడా ఎక్కువ మందికి రుచించడం లేదంటున్నారు. ఏపీలోని బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే జగన్ కష్టం వ్యూహం అనుకున్న మేరకు సాధ్యపడకపోవచ్చన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. బీసీల్లో ఐక్యత అనేది ఏ మేరకు సాధ్యమవుతుందన్న సందేహం కూడా లేకపోలేదు. మంత్రివర్గంలో ఎక్కువ మందికి స్థానం కల్పించినా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చిన విషయంతో పాటు సామాజిక యాత్ర ద్వారా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. సామాజిక న్యాయభేరితో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రుల బస్సు యాత్ర ద్వారా బీసీలకు తమ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు తెలిపే కొంత ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కానీ దీనివల్ల ఎంతమేర లబ్ధి చేకూరుతుందన్నది వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పనున్నాయి. అధికార పార్టీ కావడంతో కొంత సానుకూల వాతావరణం పైకి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో బీసీలు ఏ మేరకు సంఘటితమవుతున్నారన్నది చూడాలి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో జగన్ హోపంతా బీసీ ఓటు బ్యాంకు మీద మాత్రమే పెట్టుకున్నారు.